కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేటి దినాలలో ఎంత దుఃఖకరమైన బాధాకరమైన అనుభవాల గుండా వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారో చూస్తుంటే హృదయం ద్రవించక మానదు. ఒకే ఇంట ఒకటి రెండు రోజుల్లో అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిపోయినటువంటి కుటుంబాలు కొన్ని కనపడుతున్నాయి. అందరూ వెళ్ళిపోయి వృద్ధుడు మిగిలిపోయిన కుటుంబాలు కనపడుతున్నాయి. ఇలా ఈ కుటుంబాలను ఆలోచిస్తున్నప్పుడు ఎవని హృదయమైనా దుఃఖంతో నిండకుండా ఉండదు. అలాంటి ఓ వ్యక్తిని ఈరోజు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకోవడానికి ముందుగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 22:23. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ శ్రేష్ఠ నామాన్న మరోసారి మీ పాదాల సమీపానికి వస్తున్నాం. ఈ వాక్యాన్ని వివరించడానికి నీ దాసునికి అనుమతినివ్వండి. వివరించడం కొరకై అవసరమైన భావాలని మీరే ఇవ్వండి. వివరిస్తూ ఉండగా వినువారికి వినుబుద్ధి పుట్టించండి. మాట్లాడడానికి నీ దాసునికి తగిన మాటలను మీ కృపలో నుండి ఇవ్వండి. మా సమయాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఏ కుటుంబం ఈ దినాన దుఃఖంతో ఉందో, ఏ కుటుంబం ఈ రోజున దిక్కులేని పరిస్థితుల్లో ఉందో, మీరే వారిని ఆదుకుని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి సమస్తం మీరే వారిని పోషించమని వారి ఎడల మీ ప్రత్యేకమైన కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతున్న సంభాషణ. ఇది ఆ రోజు అభిమెలెకు అనే వ్యక్తి దావీదు నద్దుకు పారిపోయి దావీదుతో జరిగిన సంగతి చెప్పాడు. నోబులో ఉన్న కుటుంబాలన్నీ, యాజకుల కుటుంబాలన్నీ ఒకే ఒక్క రోజున కత్తివాతాహతం చేయబడ్డాయి. వారి పిల్లలు మరణించారు. చూడండి, చదువుతాను 19వ వచనంలో, అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాతాహతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి, అన్నిటినీ కత్తివాతాహతము చేసెను. అన్నిటినీ. ఆలోచించండి, నోబులో అహిమెలెకున్నాడు, అహిమెలెకు యాజకుడుగా ఉన్నాడు. ఆ యాజకుని వద్దకు దావీదు అంతఃపురం నుండి బయలుదేరి వెళ్ళిపోతూ సౌలు చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళిపోతూ నోబుకు వచ్చి
ఆ యాజకుని వద్ద తనతో ఉన్న వారి కొరకు ఆహారాన్ని అడిగాడు. ఈ అహీమెలెకు చూసి ఒంటరిగా వచ్చేవేమని అడిగాడు. ఒంటరిగా వచ్చేవేమిటని అంటే దావీదుతో ఎవరు రాలా, వారు ఎక్కడ ఉన్నారు, దావీదు ఒక్కడే వచ్చాడు. వచ్చినప్పుడు ఈ అహీమెలెకు భయపడే అడిగాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో భయపడి అడిగినట్టుగా ఉంది. నువ్వు ఒంటరిగా వచ్చితివేమి అని అడిగినప్పుడు రాజు నాకు ఒక పని నిర్ణయించాడు, నేను నీకు ఆజ్ఞాపించిన పని ఏదో అది ఎవనితోనైనా చెప్పొద్దన్నాడు, నేను నా పనివారిని ఒకనొక చోటకి వెళ్ళ నిర్ణయించాను, నీ వద్ద ఏముంది, 5 రొట్టెలు కానీ మరేమి కానీ ఉంటే అది నాకిమ్మని అడిగాడు. దావీదు గతంలో అతడు చేసిన యుద్ధాలు, గతకాలంలో అతడు గొలియాతును చంపినటువంటి సంగతి ఎరిగినవాడు కనుక దావీదు రాజైనటువంటి సౌలుకి అల్లుడు కాబట్టి అహీమెలెకు నమ్మి అతనికి ప్రతిష్ఠితం చేయబడిన రొట్టెలు తీసి ప్రక్కన పెట్టిన వాటిని, సన్నిధి రొట్టెలు తీసివేసిన వాటిని అతనికి తినడానికి ఇచ్చాడు. ఏదైనా ఆయుధం ఉందా అని అడిగితే నువ్వు గొలియాతు ఖడ్గాన్ని తెచ్చావే అది ఇక్కడుంది అని ఆ గొలియాతు ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు. ఇలా అతడు ఇచ్చిన వాటిని తీసుకుని దావీదు వెళ్ళిపోయినాడు. అక్కడ దోయగు అనేటువంటి ఎదోమీయుడు అక్కడ ఉన్నాడు. ఉన్నవాడు ఈ విషయాన్ని చూసి అతడు ఈ సంగతిని సౌలుకు చేరవేశాడు. అప్పుడు సౌలు నోబుకొచ్చాడు. నోబుకొచ్చి వాళ్ళని ఇలా అడిగాడు, 13వ వచనం, నీవు యెష్షీ కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుతున్నట్లుగా పొంచిండుటికై అతడును నీవును జతకూడరేమిటి అని అడిగాడు. ఏమీ తెలియదు అహీమెలెకు. అహీమెలెకి దావీదు చెప్పిన కారణం వేరు, నువ్వు అతడు కలిసి అతడు నా మీద పొంచి ఉండడానికి అతనికి ఆహారాన్ని ఇచ్చి ఖడ్గమిచ్చి నీవు అతనికి ఎందుకు సహకరించావు అని అడగడం, నువ్వు అతనితో పాలివాడి ఎందుకయ్యావు అన్నప్పుడు అహీమెలెకు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులు ఎవరున్నారన్నాడు. దావీదు సౌలునకు అల్లుడు మాత్రమే కాదు, నమ్మకస్తుడని ఆలోచనకర్త అని ఇక్కడే మనకు అర్థమవుతుంది. అతని పక్షంగా నేను దేవుని యొద్ద విచారణ చేయడం నేడే ఆరంభించానా, అది నాకు దూరమగునుగాక, చాలా కాలం నుంచి నేను చేస్తూనే ఉన్నాను కదా, అయినా రాజు కలుడు నువ్వే పంపావని చెప్పాడు అన్నప్పుడు సౌలు పగచేత ప్రతీకారం చేత అప్పటికే దురాత్మ చేత విరపించబడుతున్నవాడు కనుక కొనసాగుతున్నది ఆ ప్రక్రియ. అప్పుడన్నాడు అహీమెలెకు, నీవు నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం నిశ్చయం అని చెప్పాడు. చెప్పి తన పనివారితో వెళ్ళి చంపమన్నాడు. కానీ వారెవరూ రాజు ఆజ్ఞను, సౌలు రాజైన అతని సేవకులు అతని ఆజ్ఞను పాటించలేదు. వారు నిలబడిపోయి ఉన్నారు. ఎందుకని? వారికి తెలుసు యాజకుని అలా సంహరించకూడదని, దేవుని చేత అభిషేకించిన వారి జోలికి రాకూడదని వారికి తెలుసు. కాబట్టి వారు అలా చేయలే. అప్పుడు దోయగుతో చెప్పాడు, నువ్వు వెళ్ళు అని. దోయదు ఎదోమీయుడు అతడు నోబులో ఉన్న వారందరినీ చంపేశాడు. వారు ఎదిరించల, వారందరూ మరణానికి అప్పగించబడిన వారయ్యారు. అందరూ చనిపోయారు, ఎవరూ మిగిల్ల. ఇప్పుడు నోబు అనేటువంటి ఆ పట్టణంలో ఒకే ఒక వ్యక్తి మిగిలాడు, యాజకుల యొక్క కుటుంబాలలో. అతని పేరు అభ్యాతారు. ఇప్పుడు చెప్పండి,
తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఒక్కడే మిగిలాడు. ఇది అనాథగా మారిపోయిన పరిస్థితి, అనాథగా మారిపోయిన పరిస్థితి. అభ్యాతారు అనే మాటకు శ్రేష్టతలకు తండ్రి అని కానీ సర్వ సమృద్ధికి తండ్రి అని అర్థం. సర్వ సమృద్ధికి లేదా శ్రేష్టతలకు తండ్రి అని మనం ఇలా ఆలోచిద్దాం. అతని పేరు సంతోషం, సంతోష్ కుమార్, కానీ సంతోషం ఉండదు. అతని పేరు కుటుంబరావు, కానీ అతని కుటుంబం ఉండదు. అతని పేరు కోటేశ్వరరావు, అతడు కోటేశ్వరుడు కాడు. పేరు చాలా అద్భుతమైన పేరు, కానీ వాస్తవానికి ఏదో ఒక రోజున అతనికి జరిగినటువంటి అన్యాయాన్ని బట్టో, అతని మీదికి వచ్చిన ఉపద్రవాన్ని బట్టో అతడు దిక్కుమాలిన వాడైపోయాడు, అనాథగా మారిపోవడం చూస్తున్నాం. నేటి దినాల్లో కూడా కంటికి కనిపించని ఈ వైరస్ ఎన్ని కుటుంబాలను దిక్కులేనిదిగాను, అనాథలుగాను మార్చేసినట్టుగా కనపడుతుందో చూస్తూ ఉంటే దుఃఖంగానే ఉంది, దుఃఖంగానే ఉంది. అనుమానం ఏం కనిపించటం లేదు. ఈ అనాథ దిక్కుమాలిన తనం అనేవి ఎవరు ఒరవగలరు? అకస్మాత్తుగా ఆ ఒంటరితనంలోనికి నెట్టివేయబడ్డం, అనుకోని విధంగా నిష్కారణంగా అందరినీ కోల్పోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ వ్యక్తి తట్టుకోగలుగుతాడు? ఎవరి వద్దకు వెడతాడు? ఎవరిని ఆశ్రయిస్తాడు? ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి సమయంలోనే అనేక మంది ఇంకా మేము ఎందుకు బ్రతకాలి అని ఆత్మహత్య చేసుకోవడం కనబడుతోంది. ఏమండి, దయచేసి ఒక మాట, మీరు ఈ సమయంలో అలాంటి పరిస్థితిలో ఉంటే ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని నేను ఒక్కసారి మీకు మనవి చేస్తూ బ్రతిమాలుతున్నాను. పరిస్థితులు వస్తాయి, పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా మిగిలిపోవచ్చు, దిక్కులేనితనం నిన్ను వెంటాడొచ్చు, కానీ నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను ఆదరించగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, నీకు ధైర్యం చెప్పగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, నిన్ను విడువని వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన ఒక వ్యక్తి ఉన్నారు. దయచేసి ఆయన ఎవరో నీకు తెలిస్తే నీ అంతరంగానికి చెప్పలేనంత ఊరట, నీ హృదయం ఎంత ధైర్యాన్ని పొందుతుందో చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ అభ్యాతారు దావీదు వద్దకు వచ్చాడు. దావీదుకు వద్దకు వచ్చి సంగతి చెప్పిన తరువాత 23వ వచనం మనం చదువుకున్నాం కదూ, సమూయేలు మొదటి గ్రంథం 22:23 నీవు భయపడక నా వద్ద ఉండు అన్నాడు. నీవు భయపడక నా వద్ద ఉండు, దావీదు అభ్యాతారునకు తన వద్ద ఉండుమే అని ఉండడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు, భయపడొద్దని చెప్పాడు. వాస్తవానికి ఈ అనాథలు, ఈ దిక్కుమాలిన తనం అనేది ఒక బాధాకరమైన అనుభవం. దాన్ని లేఖనంలో మనం చూడొచ్చు. ఒకసారి రెండు వెళదాం. విలాపవాక్యాలు 5:3 ఇలా అన్నాడు. 2-3 వచనాలు కూడా నేను మీ దగ్గర తీసుకుని వస్తాను. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి అన్నమాట. ఇది ఇర్మియా గారు రాస్తూ చెప్తున్న మాటలు ఇవి. దిక్కులేని వారం, తండ్రి లేని వారం, మా తల్లులు విధవరాండ్రైరి. ఇక్కడ తండ్రి చనిపోతేనే దిక్కులేని వారిని అని దిక్కులేని వాడిని అని రాస్తే తల్లులు విధవరాండ్రయ్యారు అంటే తల్లులు బ్రతికే ఉన్నారని అర్థం కదూ, అయినా దిక్కులేని వాళ్ళమైపోయాం అని రాసుకున్నాడు. కానీ అభ్యాతారు
తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయాడు. ఇలా కోల్పోయిన ఈ దుస్థితి వద్ద, ఇలాంటి పరిస్థితి వద్ద దావీదు అబ్యాతారును చేర్చుకున్నాడు. భయపడవద్దన్నాడు, నా వద్ద ఉండమన్నాడు. ఉండమనడం మాత్రమే కాదు, ఇలా అన్నాడు, నా వద్ద నీవు భద్రముగా ఉండువు అని చెప్పాడు. నా వద్ద నీవు భద్రముగా ఉంటావు అంటే తన యొక్క భద్రతకు దావీదు పూచి తీసుకున్నాడు. భయపడవద్దని అతన్ని వెన్నుతట్టి ధైర్యపరిచాడు. అబ్యాతారు దావీదు వద్దకు వెళ్ళినట్టుగానే ఈరోజున నువ్వు కూడా ఒకనొక వ్యక్తి వద్దకు రావలసి ఉంది. ఓ మనిషి దగ్గరికి నువ్వు వెళితే ఆ మనిషి ఇవాళ సరే రమ్మనొచ్చు, కానీ రేపు అతడు నిన్ను అంగీకరించలేకపోవచ్చు. అతడు ఎవరైనా కావచ్చు, ధనవంతుడు కావచ్చుగాక, లేదు నీకు బంధువు అయ్యుండొచ్చు, అయినా సరే అది కొద్ది కాలంది మాత్రమే. అతడు నేను చేర్చుకుని తాత్కాలికమైనటువంటి ధైర్యాన్ని నీకు కలుగు చేయొచ్చు, కానీ అతడు ఎప్పటికీ నిన్ను చూస్తాడనేటువంటి నిరీక్షణ లేదు. కానీ ఒకనొక ఆయన ఉన్నాడు, ఆయన ఎన్నడూ మరణించనివాడు, ఎల్లకాలం సజీవునిగా ఉండేవాడు, సర్వ సమృద్ధి కలిగినవాడు. ఒక మాట ఆయన గురించి రాస్తుంది, పేరు అబ్యాతారు, సర్వ సమృద్ధికి తండ్రి అనే పేరు, కానీ ఇప్పుడు దిక్కులేనివాడిగా అయిపోయిన ఈ అనుభవం వద్ద కొలసిపత్రిక 2:3 రాసిన మాట ఏమిటంటే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. సమస్తం కోల్పోయిన వ్యక్తికి ఈయన కావాలి. ఎవనిలో సర్వసంపదలు ఉన్నాయో ఆ వ్యక్తి నీతో ఖచ్చితంగా అనే మాట ఏమిటంటే, భయపడద్దు, నా వద్ద ఉండు, నీవు నా దగ్గర భద్రంగా ఉంటావు, నీవు నా దగ్గర భద్రంగా ఉంటావని. అవును కదూ, మరి అబ్యాతారు దావీదు వద్దకు వెళ్ళినట్టుగా నీవు కూడా ప్రభు యేసుక్రీస్తు వద్దకు వెళ్ళాలి. ఆయనను ఆశ్రయించాలి, ఆయన పాదాల మీద పడాలి, ఆయన వద్ద విజ్ఞాపన చేయాలి. 102వ కీర్తనలో ఒక విజ్ఞాపన ఉంది, అది నేను మీ దగ్గర తీసుకుని వస్తాను. నేను ఏం చెప్పాలో నాకు తెలియదండి, నాకు ప్రార్థన చేయడం రాదు, నేను క్రైస్తవునిగా పుట్టిన ఎప్పుడు ప్రార్థన చేయలేదు అని నువ్వంటే నేను ఇలా చెప్తాను చూడండి. 102వ కీర్తన 17వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపుకు తిరిగి ఉన్నాడు అన్నాడు. నువ్వెవరిప్పుడు? దిక్కులేని వాడిని కదూ అంటున్నావు కదూ, నేను దరిద్రుణ్ణి అంటున్నావు కదూ. ఆయన నీ ప్రార్థన ఎన్నటికీ నిరాకరించనివాడు. నీ ప్రార్థనను ఆయన తోసివేయడు సుమా, ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహపడవలసిన అవసరం లేదు. ఆయన తానే ఇలా అన్నారు. 14:18 నేను మిమ్మను అనాథలుగా విడవను అని చెప్పారు ఆయన. అనాథలుగా విడిచేవాడు కాడు. ఎందుకని విడవైనా అంటే, దేవునికి ఓ అద్భుతమైన పేరుందండి. దేవునికి అద్భుతమైన పేరు ఏమిటి అంటే 68వ కీర్తన 5వ వచనం చూడండి, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, తండ్రి లేని వారికి తండ్రి. ఈరోజున ఆయన వద్దకు నువ్వు వచ్చి ఏ తండ్రిని నువ్వు కోల్పోయాను అనుకున్నావో అంతకంటే సర్వ సమృద్ధి అయిన తండ్రి, నిరంతరం నిలిచి ఉండేవాడు ఆయన వద్దకు వచ్చి నానాని పిలవచ్చు, నువ్వు తండ్రి అని పిలవచ్చు, హృదయపూర్వకంగా నీ బాధంతా ఆయనతో చెప్పుకోవచ్చు. అబ్యాతారు దావీదు వద్దకు వచ్చి చెప్పుకున్నాడు. కారణం, అబ్యాతారుకి ఈ పరిస్థితి రావడానికి కారణం దావీదు. కానీ ఇవాళ నీకు ఈ పరిస్థితి రావడానికి దేవుడు కారణం కాకపోయి ఉండొచ్చు. మీ వ్యక్తిగత కుటుంబ కారణాలు కావచ్చు,
లేదు, ఏవో కక్షలు కావచ్చు, ఏదో కారణం చేత ఇలా జరిగుండొచ్చు, లేదు ఈ అనారోగ్యం వల్ల కూడా జరిగుండొచ్చు. అయినా నీవు ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించువా, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచువా, నీ బిడ్డగా నన్ను అంగీకరించు నాయనా అని నువ్వు ఆయన్ను వేడుకోగలిగితే మానవ జ్ఞానానికి మించినటువంటి సమాధానం నీ అంతరంగానికి లభిస్తుంది. చెప్పని శక్యము మహిమాయుక్తమైన ఆనందం నీ సొంతం అవుతుంది. దేవుడు నీకు తండ్రి అవుతాడు. ఆయన నీ సమస్తమై నిన్ను తానే భరించేవాడుగా ఉంటాడు, నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు, నిన్ను పోషించేవాడుగా ఉంటాడు. వీటన్నిటికీ మించి నీ అంతరంగంలో ఆయన ధైర్యాన్ని ఇచ్చేవాడుగాను, నెమ్మదిని ఇచ్చేవాడుగాను, శాంతిని అనుగ్రహించేవాడుగాను ఉన్నాడు. ఈరోజున ఆయన పాదాల వద్దకురా. చనిపోవడం పరిష్కారం కాదు. నువ్వు ఆయన పాదాల దగ్గర మోకరించి కన్నీటితో ఆయన్ను అంగీకరించు. తలల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దావీదు అభ్యాతారును చేర్చుకున్నట్లుగా ఈ రోజున ఎవరైతే కన్నీటితోని మీ పాదాల దగ్గరకు వచ్చారో వారిని మీరు అంగీకరించి స్వీకరించి దత్తపుత్రులుగా చేసుకుని నిత్య మహిమకు వారిని వారసులుగా చేయమని, భూమి మీద నీకు సాక్షులుగా వారు జీవించడం కొరకే మీరే కృప కలిగిన మీ కార్యం చేసి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని, సమస్త జ్ఞానానికి మించినటువంటి మీ చేతులకి వారిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018 తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు.
ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమ. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299, 9490504299. మంచు జారే చిరుకు మేరీ సే మేరు.